బనగానపల్లిని ఈరోజు చూస్తే ఒక సింహం కనపడుతుంది, ఒక సింహం. అది మన బీసీ అన్న. ఆయన మూడు నక్కల్ని వేటాడుతున్నాడు, మూడు నక్కల్ని వేటాడుతున్నాడు. బనగానపల్లిని బంగారంలాగా మార్చేస్తారని మొన్న ఎన్నికల్లో మీరు కాటసాని రామరెడ్డి గారిని గెలిపించారు. నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా, అసలు ఆయన బనగానపల్లికి పీకిందేంటి, పొడిచిందేంటి? బనగానపల్లిలో ఏ పని జరగాలన్నా ఈ కాటసానికి కమిషన్ ఇవ్వాల్సిందే. అందుకే ఆయన పేరు కమిషన్ కాటసాని అని పెట్టిన. ఏంటది కమిషన్ కాటసాని? టీడీపీ హయాంలో ఉపాధి హామీ పనులు చేసిన వాళ్ళకి బిల్లు ఇవ్వాలంటే 20% కమిషన్ కట్టాలి ఈ కమిషన్ కాటసానికి. ఏకంగా బ్రహ్మం గారి కాలజ్ఞానం రాసిన ప్రాంతం కూడా వదలలేదు ఈ కమిషన్ కాటసాని. రావాల కొండ వద్ద తను బంధువుల పేరుతో అక్కడ కూడా పెద్ద ఎత్తున కంకర్ మైనింగ్ కూడా చేస్తున్నాడు ఈ కమిషన్ కాటసాని. బనగానపల్లిలో అక్రమంగా లేఅవుట్లు వేయండి ప్రోత్సహిస్తున్నాడు ఈ కమిషన్ కాటసాని. దాని వెనకాల ఒక కారణం ఉంది. ప్రతి ఎకరానికి 20 లక్షల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడు ఈ కమిషన్ కాటసాని. సబ్స్టేషన్లో ఆపరేటర్ పోస్టు, అంగన్వాడీ పోస్టు, చివరికి ఆయా పోస్టు కూడా వదలబెట్టలేదు ఈ కమిషన్ కాటసాని. సబ్స్టేషన్లో ఆపరేటర్ పోస్టులు 10 లక్షల రూపాయలకి అమ్మాడు ఈ కమిషన్ కాటసాని. చెర్లోపల్లి గ్రామంలో మైలింగ్ యజమాన్యంపై అక్రమంగా కేసులు పెట్టి వేధించాడు ఈ కమిషన్ కాటసాని. మళ్ళీ ఈయనే పిలుస్తాడు, ఆ యజమాని ఈయనే పిలుస్తాడు, కేసులు నేను ఎత్తేస్తా, నా కమిషన్ ఎంత అని అడుగుతాడు. నంద్యాల్లో ఒక మహిళ ఆస్తిపై కన్నేశాడు ఈ కమిషన్ కాటసాని. ఇప్పుడు ఏకంగా ఆమెని వేధించి వేధించి పాప మా తల్లి ఆత్మహత్య యుద్ధం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ కమిషన్ కాటసాని.